దత్తగ్రామం ప్రధాని చెప్పారనో తీసుకోక తప్పదనో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు కొందరు ఎంపీలు. మా ఊరిని ఎంపీ గారు దత్తత తీసుకున్నారనే గొప్పే మిగులుతోంది, కానీ వాస్తవంలో వెనుకబాటు అలాగే ఉంటోంది. అందుకు ఉదాహరణే ఎంపీ తోట నరసింహం దత్తగ్రామం గొర్రిపూడి. ఇదే గొర్రిపూడి కాకినాడ. టీడీపీ ఎంపీ తోట నరసింహం దత్తత గ్రామం. ఎన్నికల్లో ఆయనకు ఎక్కువ శాతం ఓట్లు పోలైన గ్రామం కూడా ఇదే. అందుకేనేమో ఎంపీగా గొర్రిపూడిని దత్తత తీసుకున్నారు తోట నరసింహం. ఊరు రూపురేఖలు మార్చేస్తానంటూ హామీచ్చారు. పైనుంచి చూసి ఊరు బాగుందనుకుంటే పొరపాటే. కాస్త లోతుగా పరిశీలిస్తే గ్రామంలోని వీధుల్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది గొర్రిపూడి బాధ ఎలా ఉందో. వర్షం వస్తే చాలు, అసలు ఎక్కడ వాటర్ అక్కడే వెళ్ళడానికి అవుట్లెట్ లేదు. దీనికి ఉదర్లిస్తున్నారు, ఏం ఇప్పుడు వచ్చి ఉపయోగపడదండి. అందరూ అప్పులు తీసుకోవడం కట్టిపోయింది. గురుపూడిలో నీటి యాత్ర ఎక్కువగా ఉంది, బాగుల సమస్య ఎక్కువగా ఉంది. చూశారుగా, విన్నారుగా, గొర్రిపూడిలో ఎన్నెన్ని సమస్యలు. మేడి పండు లాంటి వ్యవహారం గొర్రిపూడి గ్రామానిది. పై పైన బాగున్నా ఎంపీ తోట నరసింహం దత్తత గ్రామమైనా అనేక సమస్యలు ఇక్కడ. గ్రామంలో ప్రధానంగా 5 రోడ్లు ఉండగా అందులో 3 ఎమ్మెల్యే నిధులతోనే వేశారు. ఎంపీ కోటాలో వేసినవి 2 రోడ్లైతే బాగున్నాయి, కానీ వాటి పక్కనే సైడ్ కాలువల విషయం మర్చినట్టున్నారు. అందుకే ఈ దుస్థితి. ఈ డ్రైనేజీ నీరుని తాత్కాలికంగా గండ్లు కొట్టి పంట పొలాల్లోకి ఇచ్చేస్తున్నారు. ఆ పంట పొలం రైతులు చాలా నష్టాలకు గురవుతున్నారు. దానికి మొత్తం మీద అవుట్లెట్ ఏర్పాటు చేసి దాన్ని ఎక్కడ మార్గం చూపెట్టాలి తప్ప, తాత్కాలికంగా ఇలా చేయడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడైనా మెరుగుపడదు. ఇలాగే దోమలు ఇవి వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను తూట్లు పొడిచేలా గ్రామంలో ఇక్కడ చూసినా చెత్త చెదారమే. తాగునీటి వసతి గొర్రిపూడు ప్రధాన సమస్య. చూసేందుకు గ్రామంలో అంతెత్తున వాటర్ ట్యాంక్ కనిపించినా అది ఊరి అవసరాలకు ఏమాత్రం సరిపోదు. గ్రౌండ్ వాటర్ తాగడానికి సురక్షితం కాకపోవడంతో మంచినీటి అవస్థలు అన్ని ఇన్ని కావు. ప్రతి సంవత్సరం కూడా మే నెల వచ్చేసరికి దాహార్తిన ట్యాంకర్స్ ద్వారా నీరు సదుపాయం కల్పించేది ప్రభుత్వం. ఈ సంవత్సరం అది కూడా లేదు. ఒక్క ట్యాంకర్ కూడా గొర్రిపూడి గ్రామానికి లేదు. గొర్రిపూడిలో నీటి యాత్ర ఎక్కువగా ఉంది, బాగుల సమస్య ఎక్కువగా ఉంది. ఇక ఇంటింటికి మరుగుదొడ్డి పథకం గొర్రిపూడిలో పెద్ద ప్రహసనం. వ్యక్తిగత మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికీ గ్రామంలో చాలా మంది ఆరు బయటకి. టాయిలెట్ కట్టుకుందామంటే అధికారులు లోనివ్వరు, ముందస్తుగా కట్టుకుంటే డబ్బులివ్వరు. ఎంపీ గారు వస్తారు, మా ఊరు బాగు చేస్తారని ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. గ్రామాన్ని తోట నరసింహం దత్తత తీసుకుని 3 అవుతున్నా ఊరి దుస్థితి మారలేదు, సమస్యలు తీరలేదు. ఎంపీ సైతం ఇప్పటి వరకు ముచ్చటగా 3 సార్లు మాత్రమే ఈ దత్తత గ్రామానికి వచ్చారంటే ఆయనకు గొర్రిపూడిపై ఎంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఆర్భాటంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండదన్నారు, కానీ ఒక్క మరుగుదొడ్డి కూడా ఈ రోజు బిల్లు ఇవ్వని పరిస్థితి. లెక్కిన తర్వాత 3 కూడా 2 వచ్చారండి మా గొర్రిపూడి. ఇప్పుడన్నా వచ్చి త్వరగానే సమస్యలు తీర్తారని ఎంపీగా తోట నరసింహం కు మరో 2 సమయం ఉంది. కనీసం అప్పటి వరకైనా తన దత్తత గ్రామం నుంచి సమస్యలను తరిమి కొడతారా? తనకు అత్యధికంగా ఓట్లేసి గెలిపించిన ఈ ఊరి రుణం తీర్చుకుంటారా? గొర్రిపూడి గోస తీరుస్తారా?